పారిపోయేది శాశ్వతంగా. అదేంటి? తను ఎందుకు వెళ్ళిపోయిందో నీకు తెలియదు కదూ. అమ్మ మామయ్య హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళు క్షేమంగా ఉంటే తను వెళ్ళిపోతానని మొక్కుకుంది. తను తిరిగి వస్తే వాళ్ళిద్దరికి ఏమవుతుందో అని భయపడిన అనుచి దూరంగా ఉంది. అందుకే అంత మొండిగా చేస్తోంది. అంతేకాని కోపంలోనో అలకలోనో కాదు. ఈ విషయం అమ్మకి మామయ్యకి తెలిస్తే చాలా గిల్టీగా ఫీల్ అవుతారు. పైగా దేవి కూడా చెప్పొద్దంది. అందుకే నాన్న ఇదంతా రహస్యంగా ఉంచారు. నేను బాధపడతానని తను ఈ మాత్రం ఇక్కడుంది. నేను పెళ్లి చేసుకుంటానంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు దేవి లక్కీ అనుకున్నాను. మీరు ఇంతగా ప్రేమిస్తున్నందుకు తనకన్నా అదృష్టవంతురాలు లేదు అనుకున్నాను. యాక్చువల్లీ మీరు లక్కీ బావా. షీ సో వండర్ఫుల్. ఎంత ప్రేమ తనకు. మీరన్నా అత్తయ్య అన్నా మావయ్య అన్నా యు ఆర్ సో లక్కీ. తెలుసు, అందుకే తనను వెళ్ళనిచ్చే సమస్య లేదు. నేను ఒక డ్రామా ఆడుతున్నాను, దానివల్ల తను తిరిగి వస్తుందని అనుకుంటున్నాను. రాకపోయిందో కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయి నా ముందు కట్టిపడేస్తాను. బస్ పోనివ్వను. మీకు హెల్ప్ చేస్తాను బావా. దేవిని తీసుకురావడానికి ఏం చేయాలన్నా చేస్తాను. నీ దగ్గరికి రావడానికే ధైర్యం చాలడం లేదు. ఐఎమ్ సో సారీ శాంతి. ప్రతిసారి సత్య ఏదొక పిచ్చి పని చేస్తుంటే నాకే సిగ్గుగా ఉంది. సత్య అలా చేస్తున్నాడని తెలీదు, లేకపోతే ఆపేవాళ్లమే. అసలు మహీకి సింధుకి పెళ్లి చేస్తానడం టూ మచ్. అన్ని పిచ్చి పనులు. అన్నయ్య ఎప్పుడూ ఏ పిచ్చి పని చేయలేదు మధు. అప్పుడు తను సెల్వస్వామి ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకున్నా, ఇప్పుడు వెళ్ళి విడాకులు ఇవ్వమన్నా, అది అకారణంగా అయితే కాదు. అన్నయ్యని తప్పు పట్టలేము. నేను బాధపడుతున్నది దేవి గురించి. సొంత కూతురిలా అభిమానించాను. తను కూడా అమ్మకన్నా ఎక్కువగానే చూసుకుంది. తను దూరంగా ఉంటున్నందుకే బాధపడుతుంటే ఇక తను విడాకులనడం, తాళి తిప్పి పంపించడం తట్టుకోలేకపోతున్నాను. ఏం జరిగిందో, ఎందుకిలా చేస్తుందో, కనీసం తను మనతో మాట్లాడడానికైనా సిద్ధం కాలేదు. ఎంత కష్టంగా అనిపిస్తుందో చెప్పలేను. నాకే ఇలా ఉంటే
ఇక మహే మహే గురించి ఆలోచించేగా అన్నయ్య ఎలా చేసింది నాకే కోపమో లేదు థాంక్యూ శాంతి ఒకసారి మహేతో మాట్లాడాలి అలాగే పంపిస్తా పిలిచారా అమ్మా రామహి కూర్చో అంత బాధ మనసులో ఉంచుకొని నవ్వుతూ తిరుగుతున్నా అమ్మ కోసమేగా ఈ యాక్టింగ్ అంతా ఏంటమ్మా మన ముంబై వెళ్ళిపోదా నాన్న ముంబైకా రెండు రోజులనొచ్చాం ఏదేదో జరిగి ఇన్ని రోజులుండిపోయాం ఇప్పుడు నేను బానే ఉన్నానుగా పైగా నాన్న అక్కడ ఒంటరిగా ఉన్నారు వెళ్ళిపోదాం దేవి దేవిని వదిలేలా రాను ఏం ఆలోచిస్తున్నావు నాన్న నేను ఇంకొద్ది రోజులు ఇక్కడుంటానమ్మా దేవి కోసమైతే వద్దు తను ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు వస్తుంది నువ్వు తన కోసం బాధపడుతూ ఎదురు చూస్తూ కూర్చోవద్దు నేను భరించలేను నాన్న నువ్వు సంతోషంగా ఉండాలి ఉంటానమ్మా మనం అందరం చాలా సంతోషంగా ఉంటాం నాకు ఒక్క నెల టైం ఇవ్వండి చాలు ప్లీజ్ అమ్మా నెల Thank you.